గాయపడుతున్న శిల్పా చౌదరి లీలలు. 2 కోట్లు మోసపోయిన నటుడు మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని. ప్రియదర్శిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాసింగ్ పోలీసులు దివానోస్ పేరుతో పేకట క్లబ్ 90 మంది వరకు సెలబ్రిటీల మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్న మరింత మంది బాధితులు పలువురు సెలబ్రిటీలను మోసం చేసి కోట్లు దండుకుంటున్న శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్లు తాజాగా బయటపడింది. ప్రియదర్శిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నాసింగ్ పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో 10 ఏళ్లుగా నివసిస్తున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు ధనవంతులుగా చెలామణి అయ్యేవారు. టీవీ సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్ప సినీ ప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించారు. తొలుత కొందరితోనే ఈ కిట్టి పార్టీ మొదలు కాగా ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకట క్లబ్గా మార్చేశారు. ఇందులో 90 మంది వరకు సెలబ్రిటీ కుటుంబాల మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ అయిన శిల్ప ప్రస్తుతం జైల్లో ఉన్నారు. విషయం తెలిసిన బాధితులు మరింత మంది తాము కూడా ఆమె చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.